బయలుపరచబడిన ప్రకటన అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ ప్రకటన గురించి మనం అనేక విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు వందనములు. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. బ్రదర్ జగన్, కార్యక్రమానికి స్వాగతం. ఒక్క వారం మనం ఎన్నో విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఒక వ్యక్తిగతంగా ఒక ప్రశ్న. సాధారణంగా ఈ ప్రకటన గురించి చూసేవారు, దీనిలోనికి వచ్చేవారు సాధారణమైన ప్రేక్షకుల్లో ఒక భాగమే కదా. దీన్ని అంగీకరించవచ్చా అంగీకరించకూడదని అందరూ ప్రకటనలోనికి లోతుగా వెళ్లడం లేదు. అలా మీరు ఒక క్రమంగా 20 సంవత్సరాలుగా దేవుడు మీకిచ్చిన దర్శనము ప్రకారం ఈ సబ్జెక్ట్ని డీల్ చేస్తూ ఉన్నారు. అనేక కార్యాల గురించి మీరు ముందు మాట్లాడి ఉన్నారు. అయితే ముఖ్యమైన కారణం ఏవై ఉంటుందన్నది నా ప్రశ్న. మీరు గత ఎపిసోడ్లో సంతోషంగా ఉన్నారని ప్రారంభించారు, అవునా? ఇప్పుడు కూడా అదే సంతోషం ఉంది. ఎందుకంటే మీరు ఆ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు పరలోకం అంటేనే ఎంతో సంతోషంగా ఉంటుందని చెప్పి, నాకు ఈ ప్రకటన సబ్జెక్ట్ ఎప్పుడు ఆరంభించినా సంతోషంగానే ఉంటుంది. పరలోకం గూర్చిన అంశం మాత్రమే కాదు, ఈ రెవల్యూషన్ గూర్చే. ఎందుకన్నట్టయితే, నేనెక్కువగా చెప్పకపోయినా ఈ సందర్భంలో నేను చెప్పడానికి ఒక ఛాన్స్. ఈ మినిస్ట్రీని ఎలాగ స్టార్ట్ చేశానన్న దానికి ఒక చిన్న టెస్టిమనీ చెప్పాలని ఇష్టపడుతున్నాను మీరు ప్రశ్న అడిగినందువలన. దీన్ని దేవుడు నాకు ఇచ్చినప్పుడు రెవల్యూషన్ నుండి, అదిను నిర్దిష్టంగా ప్రకటన గ్రంథంలోంచి, చివరి కాలమును గూర్చి మాట్లాడాలని థాట్ ఇచ్చినప్పుడు, నేనొకరితో మీతో మాట్లాడుతున్నట్టుగా క్యాషువల్గా మాట్లాడుతున్నప్పుడు ఒక స్నేహితుడు, ఇదెంతో బాగుందే, ఇదెందుకు మనం ఒక సీడీగా చేసి జనాలకు అందించకూడదని అడిగాడు. అలాగా సీడీ కాలం. అవునండి, అది సీడీ కాలం. అప్పుడు ఈ యొక్క ఎందుకు కూడదనేందుకు కొన్ని డ్రాబ్యాక్స్, డిసడ్వాంటేజెస్ ఏమై ఉంటాయని ఆయనకి చెప్పాను. ఏం చెప్పానంటే, ఫస్ట్ పాయింట్, ఇదొక బైబిల్ స్టడీ. సో ఇది వచ్చి అందరూ వినేవారుగా ఉండరు. క్రైస్తవ జనాంగమే వింటది. అందులోనూ బైబిల్ స్టడీ ఇష్టపడే క్రైస్తవులు మాత్రం వినగలరు. రెండవది, ఇది బైబిల్ స్టడీలోనూ రెవల్యూషన్ డానియల్ డీప్గా కూర్చుని ఇంట్రెస్ట్గా వినేవారికి ఇది అర్థమవుతుంది, మిగతా వారికి అర్థం కాదు. మూడవది, ఇది మనం సీడీగా చేయాలంటే డీవీడీగా మాత్రం చేయగలం. ఆడియో సీడీ అయితే కార్లో కూడా వేసుకుని వినొచ్చు. ఇది డీవీడీగానే చూపించాలి, ఎందుకంటే ఎవిడెన్స్ చూపించాలా. సో దీన్ని ప్రజలందరూ ఒక పర్టికులర్ టైం తీసుకుని చూసేవారే దీన్ని చూడగలరు, కార్లో వేసుకుని వినలేరు. నాలుగవది, ఇది ఒక సందేశం. పాటలు వినే కాలం అది. అప్పుడు మెసేజ్ని ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే మెసేజ్ ఇస్తారు. అవును, సీడీలో అంటే చర్చిలో ఇచ్చేది కాదు, సీడీగా వేసి మెసేజ్ని రిలీజ్ చేయడం ఇద్దరు ముగ్గురు మాత్రమే. ఇప్పుడు మనం మెసేజ్ ఇవ్వబోతున్నాం. ఐదవది, ఈచ్ అండ్ ఎవ్రీ మెసేజ్ 1 అవర్. ఒక పాట అంటే 5 నిమిషాలు విని తర్వాత పాట మరో 5 నిమిషాలు 1/2 గంట తర్వాత వినొచ్చు. ఇది అలా కాదు, ఒకసారి వేస్తే 1 గంట పూర్తిగా కూర్చుని వినాలి. అప్పుడు దీనికంటూ ఒక సమయాన్ని కేటాయించాలి. ఇన్ని డ్రాబ్యాక్స్ ఇందులో ఉన్నాయండి. రెండవది, ఒక లాంగ్వేజ్, ఒక భాష మాత్రమే వెళ్తుంది. అలాగున్నప్పుడు ఇది ఎంత విజయవంతంగా ఉంటుందో నాకు తెలియదన్న. అప్పుడు ఆ ఫ్రెండ్ చెప్పాడు, నువ్వెందుకు అలా కనుకుంటున్నావు, ఇది వేద్దాం. ఇంత చెప్పిన క్రౌడ్లో 10% దీన్ని చూడని, జనులకు ప్రయోజనంగా ఉండని, అలా చెప్పే ఈ సేవను కొనసాగించాం. 2 దశాబ్దాలైంది ఈ సేవలో. 17 సంవత్సరాల ముందు ఆరంభించాం. అలా ప్రారంభించినప్పుడే నాకు అర్థమైంది, మేము ఒక భాష ప్రజలకు, క్రైస్తవులలో అది సందేశాన్ని వినే 10% ప్రజలు వింటే చాలని మాత్రం మేము ప్రారంభించాం. కానీ ఆ యొక్క మొదటి సీడీనే దాదాపు 10 దేశాల నుండి మాకు ఫోన్లొచ్చాయి, మీ మెసేజ్ విన్నామని చెప్పేసి. అప్పటినుండి నేనేమనుకున్నానంటే, ఇది జనాలకి అర్థం చెప్పడం గానీ తీసుకెళ్లడం మన చేతిలో లేదు. అది తీసుకెళ్లిన వారి దగ్గర నేను అడిగాను, ఇన్ని దేశాలకి మీరు పంపించారా? నేను పంపించలేదన్నాడు. అప్పుడు, ఒక సందేశము కానివ్వండి, ఒక పాట కానివ్వండి, అది జనాలకు తీసుకెళ్లి అందించడం అనేది దేవుని చేతిలోనే ఉంది. ఆ రోజు నేను తెలుసుకున్న విషయం. అప్పటినుండి ఇప్పటి వరకు నాకు సంతోషమే, ఎందుకంటే దేవుడు అందిస్తూనే ఉన్నాడు, ఇందులో కొన్ని కార్యాలు నేర్పిస్తూనే ఉన్నాడు. అందువల్ల ఇది జరుగుతుంది జరగదు అన్నటువంటిది కాదు, అది మన పరిధిలోనే ఆలోచిస్తుంటాం. దేవుని యొక్క చూపులో అవసరం లేనిది అంతే. దీన్ని మీరు చెప్తున్నప్పుడే నాకు ప్రకటన 1 అధ్యాయంలోనే క్రీస్తు వచ్చి మిగిలిన అధ్యాయంలో నమోదు చేయనిది ప్రకటన 1 అధ్యాయంలో నమోదు చేస్తున్నాడు. దీన్ని చదివిన వారికి ఒక ఆశీర్వాదం అని నమోదు చేశాడు. అప్పుడు ఒక ఆశీర్వాదంగా ఉన్న ఒక విషయాన్ని మీరు చెప్పినట్లుగా జాయ్ఫుల్గా ఉండాలి.
అయితే బహిరంగంగా అందరూ దీనిలోకి రాలేకపోతున్నారు అన్నదే మనం ఎదురుచూసే నిజం. అవును, ఇది ఈ యొక్క పుస్తకానికి ఒక గొప్ప ప్రత్యేకత ఉంది. ఏంటని అడిగినట్లయితే, మీరు చెప్పినట్టుగా మొదటి అధ్యాయంలో మీరు చదివే ఉంటారనుకుంటా. అందులో మూడవ వాక్యం, ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు అని చాలా స్పష్టంగా ఉంది. అవునండి, సాధారణంగా ఇది చదవాలని చెప్తాం మనం బైబిల్ని, రెండవది గైకొనాలని చెప్తాం, ఇదే బ్లెస్సింగ్. కానీ ఈ ఒక్క పుస్తకానికి మాత్రమే వినేవారికి ధన్యతనే రాయబడింది. అలాగైతే ఈ పుస్తకము ఎంత విశేషమైనదని మనం అర్థం చేసుకోవచ్చు. సో దేవుడు దీని మూలముగా అనేకులను వినిపింపజేశాడు. ఈ కార్యక్రమం ద్వారా అనేకులను, చాలా మనం కమెంట్స్లో చూస్తున్నాం, ఫోన్లను చూస్తున్నాం, అన్నీ ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తుకు మాత్రమే. చాలా సంతోషం. ఇప్పుడు ఆరవ అధ్యాయాన్ని ఒక డిఫరెంట్ అయిన టర్నింగ్ పాయింట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఆరవ అధ్యాయంలోనికి వెళ్లడానికి ముందు మనం ఎలా ప్రేక్షకుల్ని కొన్ని పునాది వేయు పథకంలో ఆయత్తపరచవచ్చును? ఎందుకంటే ప్రకటన ఆరవ అధ్యాయంలో వచ్చి ముద్రలని ఉన్నది, అనేక విషయాలు వేయబడి ఉన్నాయి. అయితే ఏ కోణంలో వీరిని సిద్ధపరిస్తే కరెక్ట్గా ఉంటుంది? ప్రతి అధ్యాయం చదవడానికి ముందు దానికి ఒక పరిచయం ఉంటుంది. అవును, అది ఒకే అధ్యాయంగా చదువుకుంటూ వెళ్ళచ్చు, బట్ అది అర్థం కావాలి, దాని విషయాలు తెలుసుకోవాలన్నట్టయితే ఆ అధ్యాయానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతలను, వాటిని కీవర్డ్స్గా మనం చూడాలి. ఇప్పుడు ఈ ఆరవ అధ్యాయం దేని గురించి అధికంగా చెప్తుందంటే, బుక్ ఆఫ్ సీల్స్ అంటే ముద్రల పుస్తకం అని మనం చెప్పచ్చు. ముద్రలను గుర్చిన విషయాన్ని మనం తర్వాత చెప్దాము. మొదటిగా ఈ పుస్తకాన్ని చూద్దాం. ముద్రల పుస్తకము అని ఉంది. ఈ ముద్రల పుస్తకము అంటే ఏంటి అని చూసినట్లయితే, బైబిల్లో అనేక పుస్తకాలున్నాయి. జ్ఞాపకార్థ పుస్తకమనుంది, జీవ పుస్తకం అనేది ఉంది, ఇలాగ అనేక పుస్తకాలున్నాయి. సో ఇది ముద్రల యొక్క పుస్తకం. ముద్రల పుస్తకము అంటే ఏంటని చూసినట్లయితే, జ్ఞాపక పుస్తకానికి జీవ పుస్తకం అవి రెండు వేరే. ఇప్పుడు ఈ ముద్రల పుస్తకం పాత నిబంధనలో కూడా ఉంది. పాత నిబంధనలో దానియేలు పుస్తకం 12:4 అది ఒక కీవర్డ్. ఏంటి ఆ కీవర్డ్ అన్నందుకు వర్సెస్, కీ వర్సెస్ ఏంటని అడిగినట్లయితే, దేవుడు దానియేలుతో అనేక విషయాలు చెప్తున్నాడు. అవి చెప్పి ఈ యొక్క పుస్తకములు ఉన్నవన్నీ ముద్ర వేయము అని చెప్తున్నాడు. ముద్రవేయండి, స్పష్టంగా బోధించాడు. అవును, సీల్ వేయము. ఎందుకు సీల్ వేయాలని చెప్తున్నాడంటే, దానికి ఒకే కారణం, ఆ కాలం ఇంకా సమీపించలేదు, చివరి కాలంలో ఓపెన్ చేస్తేనే చాలు అని చెప్తున్నాడు దానియేలుతో. దానియేలు కాలానికి చివరి కాలానికి ఏమిటి సంబంధం అన్నట్టయితే, ఈ పాత నిబంధన వరకైతే మనం అర్థం చేసుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం, పరిశుద్ధులందరికీ కూడా అంత్యకాలమును గుర్చిన ఒక వివేచన ఉండింది, అంత్యకాలమును గుర్చిన వేద జ్ఞానం వారికి ఉండింది. ఇప్పుడు అంత్యకాలంలో జరిగే సంఘటనల గురించి 49వ యాకోబు తన పిల్లలను పిలిపించి చెప్తున్నాడు, అంత్యదినములలో మీకు సంభవింపబో సంగతులను మీకు తెలియజేసేదను. ఇలా ప్రతి ఒక్కరికి ఈయన మోషే రాసిన పుస్తకాలలో ఆ 5 చూసినట్లయితే అంత్యకాలములలో ఏమేమి సంభవిస్తాయని అందులో రాస్తున్నాడు. సో ఆ విధంగా వీరికి జ్ఞానము ప్రత్యక్షత వారిలో ఉండింది. అలాగున్నప్పుడు ఇదంతా కూడా పుస్తకంలో రాసి పర్టికులర్గా ఎన్ టైమును గురించి డానియేలుకి దేవుడిస్తున్నాడు. ఇచ్చి అంత్యకాలంలో ఈ పుస్తకాన్ని తెరిస్తే చాలు అని చెప్పేశాడు. ఈ పుస్తకము యొక్క సీల్ ఎప్పుడు విప్పబడుతుందో అది చివరి కాలమని అర్థం. ఒక పుస్తకము సీల్ చేయబడింది, దాన్ని ముద్ర వేయమని చెప్పింది ఆయనే. ఇది చివరి కాలంలో తెరవబడాలని చెప్తున్నాడు. ఇప్పుడు అలాగున్నప్పుడు ఈ స్థలంలో ఒక బుక్ సీల్ని ఓపెన్ చేస్తున్నారు. ఓపెన్ చేసినప్పుడు మనమే నిదానించగలం ఇది చివరి కాలమేనని. అవును, కానీ దానియేలు చెప్తున్నాడు అపొస్తలుడైన యోహానుకు ఓపెన్ చేయమంటున్నాడు, ఈ బుక్ ఓపెన్ చేయమని అతనితో చెప్తున్నాడు. ఇప్పుడు బాగా తెలుసుకోవాలి, ప్రకటన గ్రంథము పుస్తకము ఒక బుక్ ఆఫ్ సీల్ కాదు. కాదు, ప్రకటన గ్రంథము ఒక తెరవబడిన పుస్తకం. 22:10 మీరు రెవల్యూషన్ 22:10 చదివినట్లయితే, దేవుడు చెప్తున్నాడు ఈ పుస్తకంలో అన్నీ రాయబడ్డాయి, అన్నీ రాసిన తర్వాత చెప్తున్నాడు ఇది ముద్ర వేయద్దు అని చెప్తున్నాడు. ఆదేశాలు అలాగే రివర్స్ అయిపోయాయి. ముద్ర వేయద్దు, కాలము సమీపమై ఉన్నది అని. దాదాపు 2000 క్రితం మన దృష్టికి 2000 దేవుని దృష్టికి 2 1000 ఒక రోజు వలె ఉంది. దాని గురించి మరెంతో చెప్పుకోవచ్చు. అలాగున్నప్పుడు రెవల్యూషనే ఇంకా సీల్ కాలేదు, మనం సీల్ వేయని పుస్తకాన్నే అర్థం కాలేదంటున్నాం. దేవుడు చెప్తున్నాడు ఇది ముద్ర వేయద్దు, తెరచి ఉంచేసై, అంత్యకాలం వచ్చిందంటున్నాడు. కాని దానియేలుతో చెప్తున్నప్పుడు సీల్ వేయమంటున్నాడు. అప్పుడు ఇంకా తెరవాల్సిన ఒక పుస్తకం ఉందంటే దానియేలుకి ఇవ్వబడినటువంటి పుస్తకమే. ఆ పుస్తకమే ఇక్కడ 6వ ఓపెన్ అవుతుంది, ది బుక్ ఆఫ్ సీల్స్. ఇప్పుడు ఓపెన్ అవ్వడం అంటే ఏంటి అర్థమంటే, చివరి కాలం వచ్చిందని అర్థం. చివరి కాలంలో ఓపెన్ చేయబడిందని అర్థం. సో చివరి కాలం వచ్చేసింది, ఈ బుక్ ఓపెన్ చేయబడి ఇందులోని సంభవాలు
ఎప్పుడు జరుగుతుందో అది చివరి కాలమని అర్థం. ఇప్పుడు ఇందులో మన గ్రహింపు ఏమై ఉంది అని అడిగినట్లయితే, 7 సంఘాలు ముగిసిన తర్వాత సంఘములకు ఉపదేశం ఇవ్వబడిన తర్వాత ఈ బుక్ ఓపెన్ అవుతుంది. అప్పుడు సంఘానికి ఇవ్వబడే కార్యములు ఇవ్వబడిన తర్వాత దేవుని యొక్క ఎండ్ టైం స్టార్ట్ అవుతుందని అర్థం. ఇప్పుడు సంఘము యొక్క కార్యములన్నీ ముగించబడే స్థానానికి మనం వచ్చేసాం. ఇప్పుడు ఆ 7 సంఘకాలంలో దాని గూర్చి విపులంగా చూశాం. ఇప్పుడు ఎండ్ టైం కాలంలో ఉన్నామన్నందులకు ఈ యొక్క బుక్ ఆఫ్ సీల్ అనేటువంటి ఈ 6వ అధ్యాయంలోటువంటి ముద్రలను గూర్చిన సంభవాల్ని బట్టి మనము కనిపెట్టవచ్చు. అందులో విశేషంగా ఈ 6వ అధ్యాయంలో ఈ యొక్క 6 ముద్రలున్నాయి. 6వ అధ్యాయంలో 6 ముద్రలున్నాయి. కానీ ఈ పుస్తకాన్ని చూసినట్లయితే 7 ముద్రల పుస్తకం అలా ఎస్టాబ్లిష్ అయింది. కానీ మీరు చదివినప్పుడు 6 ముద్రలనే చదవగలరు. ఆ తర్వాత 7వ అధ్యాయంలో గ్యాప్ ఉంటుంది. ఆ తర్వాత వేరుగా ఉంది. 7వ ముద్ర 8వ అధ్యాయంలో ఉంటుంది. ఈ 7వ ముద్ర యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆ యొక్క 7 బోరలు ఆ తర్వాత కొనసాగింపబడుతుంది. అది ఓపెన్ చేయడానికి ఇదే సీల్. ఓకే, ఒక ప్రోటోకాల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఒక వింతైన ప్రోటోకాల్ ఫామ్ అవుతుంది. ఒక్కొక్క ముద్ర విప్పబడుతుంది, తర్వాత సీల్. ఒక సీల్ ఓపెన్ అయ్యాక మరొక సీల్, ఆ తర్వాత మరొకటి ఓపెన్ అవుతుంది. చిట్ట చివరిగా 7వ ముద్ర ఓపెన్ అవుతున్నప్పుడు ఆ తర్వాత మరొక ప్రత్యక్షత లేక బోర ఓపెన్ అవుతుంది. దీనిలో ఏది షార్ట్ కట్ లేదు, ఏది కూడా లేదు. ఒక వరుస క్రమం. దేవుడు దీన్ని చక్కగా అమర్చి ఉంచాడు. మధ్య మధ్యలో బ్రేక్ కూడా ఇచ్చాడు. ఆ బ్రేక్స్ వెనుక ఉన్నటువంటి సీక్రెట్ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఒక, మరలా చెప్తున్నాను, ఇది ఒక ఓపెన్ బుక్, సీల్డ్ బుక్ కాదు. దానియేలుకి ఇవ్వబడింది కూడా ఇందులో ఓపెన్ అయిపోయింది. సో ఇక దేవుని దగ్గర సీల్డ్ బుక్ అంటూ ఏది కూడా లేదు, అన్ని కూడా ఓపెన్ అయింది. అందులో చాలా ప్రాముఖ్యంగా 6వ అధ్యాయంలోని సీల్స్ని మనము చూడబోతున్నాం ప్రత్యేకంగా. ఇప్పుడు ఈ 6వ అధ్యాయంలో ఉన్నటువంటి కీవర్డ్స్ కొన్ని విషయాలన్నీ ఉన్నాయి. దాని గురించి మనం తెలుసుకున్నామంటే దాని తర్వాత ఈ 6వ అధ్యాయాన్ని మనం చదవడం అర్థం అవుతుంది ఈజీగా. ఇందులో క్రమంగా ముద్రను గురించి వివరంగా చెప్పారు. క్రమంగా ఇందులో వచ్చేది ఏంటంటే ఈ గుర్రాల గురించి అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ 6వ అధ్యాయంలో వస్తూ ఉంటుంది. కానీ ఈ గుర్రాలు అన్నది మనం ఎలా అర్థం చేసుకోగలము అన్నది ఒక ప్రశ్న. అదే మాదిరిగా కీవర్డ్స్ కూడా ఉన్నాయి. దీన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మరొక అధ్యాయంలోనికి వెళ్ళడానికి సులభంగా ఉంటుంది. అవును, ఇప్పుడు ఈ హార్స్ అని మనం చెప్పుకుంటున్నాం కదా, ఒక్కొక్క దాని వెనుకను ఒక దేవుని యొక్క పరలోకం యొక్క సీక్రెట్ ఉందని మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఇంతకుముందు 4 జీవులను గూర్చి చెప్పుకున్నాం కదండి. అవునా? అవును. గ్రద్దను గూర్చి, మనుషుని ముఖము గూర్చి, సింహం ముఖం, దూడముఖం ఇటువంటివి చూశాం. వాటి వెనుక రెవల్యూషన్ కూడా చూసాం. సింబాలిక్గా ఉంది, సింబాలిక్గా ఉంది. అప్పుడు ఈ గుర్రం అనేది ఏంటి? నేనొక మన ప్రజలకి ఒక ఇంట్రెస్ట్ అయిన విషయాన్ని చెప్తాను. చెప్పిన తర్వాత గుర్రాన్ని గూర్చిన విషయాన్ని చెప్తాను. అంటే దీన్ని కొరతగా చెప్పడం లేదు, బట్ ఎలాగ ఒక తప్పైన విషయం జనాలకి, ఇంకనూ దాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఈ గుర్రము దేనిని సూచిస్తుంది అన్నట్టయితే, ఒకరు చెప్పారు గుర్రము ఒక దేశాన్ని సూచిస్తుంది అని చెప్పాడు. ఉండొచ్చు, మేబీ ఆయన ఆలోచన. దానికి ఒక కారణం చెప్పాలి కదా. అప్పుడు ఎందుకు రాజ్యాన్ని సూచిస్తుంది అన్నట్టయితే, నేను ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ గుర్రాన్ని అక్కడ చూశా. కాబట్టి ఆ గుర్రము ఆ దేశము. తెల్ల గుర్రాన్ని ఏ దేశంలో చూస్తున్నానో ఆ తెల్లని గుర్రము ఆ దేశాన్ని సూచిస్తుంది. అన్ని దేశాల్లోనూ తెల్లని గుర్రం ఉంది, అన్ని దేశాల్లోనూ ఎర్రని గుర్రం ఉంది కదా. ఇదే చెప్తున్నాను, ఇది వాక్యాన్ని ఆధారం చేసుకోనని రెవల్యూషన్. అర్థమవుతుంది. నా యొక్క నాకొక ప్రత్యక్షత ఉంది. అంటే దేవుడు చక్కగా చెప్తాడు, తన ఆత్మ ప్రేరణ వలన నడిపించబడే మూర్ఖుడైన ప్రవక్త అని అంటాడు. నా ఆత్మ చెప్పేది వినాలనుకుంటాం, అలాగే అనుకుంటాం. కానీ హోలీ స్పిరిట్ చెప్పేదే మనం వినాలి. కరెక్ట్. నా ఆత్మ నడిపింపు చేత చెప్తే మూర్ఖుడైన ప్రవక్తగా మారిపోతాడు. అపక్షత అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. బలంగా వేరే చెప్తున్నాడు, మనం చెప్తే తప్పు అయిపోతుంది, చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారంటారు. దేవుడే ఆ స్థలములో ఆ మాటను ఉపయోగిస్తున్నాడు. సో అందుకే చెప్తున్నాను. సో ఇప్పుడు గుర్రం అనేది దేన్ని సూచిస్తుంది అంటే, నాకెప్పుడునూ దేవుడు నాకు చెప్పినటువంటి ఒక విషయము, ఎటువంటి బయల్పాటుకు బైబిల్లో ప్రూఫ్ అనేది ఉంటుంది. అవును, ప్రూఫ్ ఉంటుంది. నేను చెప్తున్నానన్న అవసరం లేదు, ఈ బైబిల్కి అటువంటి అవసరత లేదు. నాకు అవసరమైనటువంటిది ఆ యొక్క అనుబంధ వాక్యాలను ఆయనే ఇచ్చేస్తాడు. ఈ వాక్యానికి ఒక వ్యాఖ్యానం కావాలంటే ఆ వాక్యాన్ని ఇందులోనే ఇస్తాడు. వేరెక్కడికెళ్ళక్కర్లేదు, ఊహించనక్కర్లేదు, ఏది చేయక్కర్లా. నా మటుకైతే బైబిల్ చాలా ఈజీగా చదవగలిగిన పుస్తకం, మనమే దాన్ని కాంప్లికేట్ చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, జకర్యా పుస్తకము 6వ అధ్యాయం. జకర్యా పుస్తకము 6వ అధ్యాయంలో ఇదే సంభవాలు అక్కడ కొన్ని ఉన్నాయి. మొదటి వచనం నుండి మీరు చూసినట్లయితే, నేను మరలా తేరిచూడగా 2 పర్వతముల మధ్య నుండి 4 రథములు బయలుదేరుచుండెను. ఆ పర్వతములు ఇత్తడివి, ఇత్తడి పర్వతములై ఉండెను. మొదటి రథమునకు ఎర్రని గుర్రములు, 2వ రథమునకు నల్లని గుర్రములు, 3వ రథమునకు తెల్లని గుర్రములు, 4వ రథమునకు చుక్కలు చుక్కలు గల బలమైన గుర్రములుండెను అని ఉంది.
సో ఇక్కడే గుర్రములను గుర్చినటువంటి ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక దర్శనం ఎవరికి? జకర్యాకి లభిస్తుంది. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, ఈ గుర్రాలు ఏమిటని అడుగుతున్నాడు, దేవుని దగ్గర అడుగుతున్నాడు. ఐదవ వాక్యం, ఆ దూత నాకు ప్రత్యుత్తరముగా, అతడు నాతో ఇట్లనెను, ఇవి సర్వలోకనాథుడగు యెహోవా సన్నిధిని విడిచి బయలువెళ్ళు ఆకాశపు చతుర్వాయువులు. అక్కడే వివరంగా వివరణ సరిగ్గా ఉంది. దీన్ని మించి గుర్రము ఒక దేశము కాదు, మనిషి కాదు, మరొకటి కాదు. వాక్యమే ఇది దేన్ని సూచిస్తుందంటే ఆత్మను సూచిస్తుంది. అప్పుడు మనకు తేటగా తెలుస్తుంది, ఇవి నాలుగు చతుర్వాయువులు. ఈ నాలుగు వాయువులు నాలుగు ప్రక్కల భూమిపై క్రియచేయనై ఉన్నది. ఒక్కొక్క గుర్రము ఒక్కొక్క స్పిరిట్, ఒక్కొక్క రంగు ఒక్కొక్క స్పిరిట్. సో ఈ ఆత్మ ఏం చేయబోతుంది అన్నది, ఈ గుర్రము యొక్క కలరు, ఆ యొక్క ఆత్మ, దానిపైన కూర్చున్న మనిషి, ఇవన్నీ కూడా క్రమేణా చూసినట్లయితే మీకు ఒక్కొక్క ప్రత్యక్షతను లభిస్తూ ఉంటుంది. దానితో సహా దేవుని యొక్క సందేశం అనేది ఉంటుంది, అది మనం పొందుకోవాలి. ఇది మీరు చెప్తున్నప్పుడు ఎంతగా మనకి పాత నిబంధనలో అవగాహన ఉండాలో ఇది మనకి సాక్షిగా ఉంది. అంటే మనం ప్రకటన గ్రంథం చూస్తున్నాం, ప్రకటన గ్రంథం అనేది ఎంత ఇంటర్కనెక్ట్ చేయబడిందో చూడండి. ఆ పాత నిబంధనలో భాగం, ఇప్పుడు చెప్తున్న భాగం, ఆ పాయింట్ చెప్తున్నాను. అవును, ఈ మధ్యలో కొన్ని సంవత్సరాల క్రితమే పాత నిబంధన వద్దు అన్నటువంటి గుంపు లేచింది. పాత నిబంధన చదవక్కర్లా, అవసరం లేదని చెప్పి. ఇది నిన్న మొన్న వచ్చిన ఆలోచన కాదు. ఒక నాకు తెలిసే దాదాపుగా కొంతమంది పెద్దలే 400 సంవత్సరాలుగా ఈ పాత నిబంధన వద్దని ఉల్లంఘించిన వారున్నారు. అయితే నేను ఇప్పుడు ఈ సమీప కాలంలో, ఈ పర్టికులర్గా ఈ యొక్క లాక్డౌన్ అనంతరం, నేను చదివిన రీతిలో నాకు తెలిసినంతలో చెప్తున్నాను. పాత నిబంధన లేకుండా న్యూ టెస్టమెంట్ యొక్క ఒరిజినల్ జ్యూస్ మీకు దొరకనే దొరకదు. ఈ యొక్క క్రొత్త నిబంధన ఒక విధమైన జ్యూస్. అయితే దీని యొక్క టేస్ట్ ఎక్కడుందంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఉంది. ఒక మర్మముంది, ఒక మ్యాప్ ఉంది, ఒక ప్రత్యక్షత ఉంది. ఈ రెండింటినీ మిక్స్ చేసినప్పుడే ఒరిజినల్గా దేవుని యొక్క హార్ట్లో ఉన్నటువంటి ప్లాన్ని మీరు తెలుసుకోగలరు. తండ్రిని ఎరిగే జ్ఞానము, క్రీస్తుని ఎరిగే జ్ఞానమని ఉంది. ఈ రెండింటిని మీరు అర్థం చేసుకోవాలంటే ఈ రెండూ అవసరమైనవి. ఓల్డ్ టెస్టమెంట్ వద్దనేటువంటి వారు నిజముగా వాక్యానుసారమైన మహాత్మ్యములు తెలియని వారని అర్థం. సో పాత నిబంధన మరి కొత్త నిబంధనను రెండూ కలిపి చదవాలి. కరెక్ట్. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఓ చిన్న బ్రేక్ తీసుకుందాం, తర్వాత దీని గురించి లోతుగా చూద్దాం. బ్రేక్ తర్వాత తిరిగి స్వాగతం. బ్రదర్ జగన్, మనం ప్రారంభంలోనే చూసినప్పుడు పునాదిగా చూశాం, మీరు కూడా ముద్రల గురించి చెప్పారు. దానిలో ముఖ్యంగా ఒక భాగం గురించి మీరు చెప్పారు, 4 విధాలైన ఆత్మలు ఉన్నాయి, అంటే గుర్రాల గురించి మాట్లాడుకున్నాం. ఇందులో ఇంకా కొంచెం లోతుగా మనం వెళితే ఆ తర్వాత వివరణలో, అంటే 6వ అధ్యాయంలోకి వెళ్ళొచ్చని నా అవగాహన. సో అదేలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఈ యొక్క ఆత్మను గురించి చూస్తున్నాం కదా. అవును, ఒక్కొక్క గుర్రము ఒక స్పిరిట్, ఒక్కొక్క గుర్రానికి ఒక కలర్ ఉంది. అవును, స్పష్టంగా ఉంది. తెల్లని, ఎర్రని, నల్లని, ఆ పెల్ హార్స్, 4 ఉన్నాయి. ఇది కాకుండా ఒక్కొక్క గుర్రానికి పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు. అది ఉంది, అదుంది. అప్పుడు ఒక్కొక్క వ్యక్తి చేతిలో ఒక్కొక్కటి ఉంది. అర్థమైంది. ఒకరి చేతిలో కిరీటముంది, ఒకరి చేతిలో ఖడ్గముంది, ఒకరి చేతిలో త్రాసుంది. ఇలా ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్కటి ఉంది. అవును. అప్పుడు బాగా గమనించాలి, గుర్రముంది, వాటి రంగుంది, వాటిపైన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చేతిలో ఒకటి ఉంది. అప్పుడు దాని గురించి వివరణ తెలియజేయబడింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రివీల్స్ సమ్ ఇంపార్టెంట్
ఫ్యాక్ట్స్, అదే చాలా ప్రాముఖ్యం మనకి. దేవుడు ఏదో ఒకటి ప్రతి ఒక్కరి ద్వారా తెలియజేయాలని ఇష్టపడుతున్నాడు. అప్పుడు మనము ఓవరాల్గా గుర్రము పైన ఉన్నవాడని చెప్పుకుంటూ వెళ్ళిపోలేము. అప్పుడు ప్రతి మాటను వివరించుకుంటూ వెళితే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా నాలుగు గుర్రాలని, నాలుగు ఆత్మలను చూస్తున్నాం, సరేనా? ఇప్పుడు కలర్ని తీసుకోండి. వైట్. వైట్ కలర్ అనేది దేన్ని సూచిస్తుంది అనేది మీరు చూసినట్లయితే లోకానుసారమైన సూచన ఒకటి ఉంది, ఆత్మీయ పరంగా మనకు ఒకటి సూచించబడుతుంది. ఇప్పుడు వైట్ అనేది మనం లోకానుసారంగా దేన్ని సూచిస్తుందంటే సమాధానానికి సూచనగా ఉంది, సాధారణంగా పీస్. అదే మీరు ఆత్మీయ దృక్పథంలో చూసినట్లయితే పరిశుద్ధతకు ఉపయోగిస్తాం, పరిశుద్ధత, హోలీనెస్. తర్వాత ఎర్రని రంగుంది. ఇప్పుడు లోకానుసారంగా చూసినట్లయితే ఎరుపు అన్నది పోరాటానికి ఉపయోగిస్తాం, విప్లవానికి ఉపయోగిస్తాం. ఇప్పుడు ఇటువంటి కమ్యూనిజం ఇటువంటివి వచ్చినప్పుడు మీరు చూసినట్లయితే రెడ్ కలర్ అధికంగా ఉపయోగిస్తారు. స్పిరిచువల్గా మీరు చూసినట్లయితే నిబంధనకు అది ఉపయోగిస్తారు. ఎర్రని రంగు నిబంధన ఇలాగ ఉపయోగిస్తాం, కవనంట్కి వాడతాం. తర్వాత మూడవది, అది నలరంగు. నలని రంగు లోకానుసారంగా చూసినట్లయితే దుఃఖానికి యూజ్ చేసేదిగా ఉంది. అవునంటారా? అవును, దుఃఖానికి యూజ్ చేస్తాం. అదే సమయంలో మీరు ఆత్మీయంగా తీసుకున్నట్టయితే పాపానికి ఉపయోగిస్తాం. వారి యొక్క పాపము నల్లనిది అన్నటువంటిది. తర్వాత నాలుగవది, ఆ పేల్ హార్స్. ఇప్పుడు ఈ పేల్ హార్స్ అనేది లోకానుసారంగా తీసుకున్నట్టయితే ఒక పచ్చదనానికి, ఒక ఆకుపచ్చ అన్నది ఇంకొక తర్జుమాలు చూసినట్లయితే గ్రీన్ అని ఉంటుంది, పచ్చదనము ఇటువంటి వాటికి. ఇదే సందర్భంలో ఆత్మీయ కోణంలో చూస్తే డెత్కి యూజ్ చేస్తున్నాం. సో ప్రతిదాని వెనుక ఒక లోకానుసారమైన రీజన్ అనేది ఉంది, స్పిరిచువల్ రీజన్. కలర్ని మెన్షన్ చేయడం సులభంగా ఉంది, మనకి కలర్ చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ప్రతిదానికి ఒక్కొక్క కలర్ ఇచ్చాడు. మరి దేవుడొచ్చి ప్రతిదికి భౌతికంగా, ఇప్పుడు చెట్టు పచ్చగా ఉంది, ఎందుకు పచ్చగా ఉంది అన్నట్టయితే లోకానుసారంగా దాని నుండి స్టార్చ్ వస్తుంది, అది కంటితో చూడటానికి మంచిది, మెడికేటెడ్, ఇవన్నీ చెప్తాం మనం. పచ్చదనం ఇవన్నీ మనం చెప్తాం. అదే సమయంలో స్పిరిచువల్గా ఆకుపచ్చను గుర్చి మనం చూసినట్లయితే మీరు మరకతము ఇటువంటి రంగును ఉపయోగించాలి, యూదా గోత్రానికి గుర్తు, అలాగని బైబిల్ చూడగలవును. సో దేవుడొచ్చి, ఆయన అనంత జ్ఞాని కదండి, ఆయనను అర్థం చేసుకోవడమే ఒక గొప్ప విషయం. ప్రకటన 4:11లో ఆయన ప్రతి ఒక్కటి సృష్టించాడని ఉంది. అవును, అన్నీ ఆయనలో ఉన్నాయి, అన్నీ ఆయనలో గుప్తమై ఉన్నాయి. ఆయన చూసేటువంటి ధోరణిలోనే మీరు నేను చూడాలి, అంతే విషయం. కరెక్ట్. అప్పుడు ఈ రంగుల యొక్క ప్రతిదాని వెనుక దేవుడు, నాకు బహు ఆశ్చర్యం ఏంటంటే ఈ కలర్స్ ఇచ్చాడు కదా, ఈ ఆకాశానికి మేఘాలికి ఒక కలర్ ఉంటుంది, ఈ రంగులను మీరు చిత్రించి చూడండి అంతా బాగోదు, కానీ ఆయన ఇచ్చిన విధానం చాలా బాగుంటుంది. అప్పుడు ఈ కలర్ వెనుక దేవుని యొక్క ఆలోచన ఉంది, మనం అది అర్థం చేసుకోవాలి. రెండవది, దాని మీద ఎక్కి కూర్చున్న వ్యక్తి. ఇప్పుడు ఈ వ్యక్తి అన్నది ఎవరు అని చెప్పి మీరు అడిగినట్లయితే అనేక మంది ఏం చెప్తున్నారు, అది ఒక వ్యక్తిగానే పరిగణిస్తారు. ఇప్పుడు ఉదాహరణగా అంత్యక్రీస్తు అని చెప్పి ఈ తెల్లని గుర్రంపై ఎక్కింది యాంటీక్రీస్ట్ని సూచిస్తుంది, ఎందుకంటే అతను జయించువానిగా బయలుదేరినట్టుగా రాయబడిందని చెప్తూ ఉంటారు. అదొక వ్యక్తి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వారు చెప్పినది కరెక్ట్ అయినట్టయితే తర్వాత వచ్చిన గుర్రం పైన కూర్చున్నవాడు ఏ వ్యక్తి అయి ఉంటాడు, మూడవ గుర్రం పైన కూర్చున్న వ్యక్తి ఎవరై ఉంటాడు, నాలుగవ గుర్రం పైన కూర్చున్న వ్యక్తి ఎవరై ఉంటాడు. అప్పుడు లెక్క ప్రకారంగా మీరు చూసినట్లయితే అన్నిటికీ వ్యక్తి అయితే అన్నిటికీ ఎవరనేది సరిగ్గా చెప్పాలి. ఇది స్పిరిట్ అని తెలిసిపోయింది, ఆ స్పిరిట్ చేసేటువంటి విషయం కూడా మనకి తెలిసిపోయింది, కలర్ని బట్టి కనిపెడుతున్నాం. అప్పుడు పైన కూర్చున్నది ఎవరు అన్నటువంటిది మనం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే ఇక ఓవరాల్గా ఈ 6వ అధ్యాయం మనకు పూర్తిగా తెలుస్తుంది, ఎందుకంటే ప్రతిదానిలోనూ ఒక సంభవం జరుగుతుంది. అది అర్థం చేసుకోవడానికి ఇందులో సీక్రెట్ ఉంది, అది ఎలాగన్నది అర్థం చేసుకునే సీక్రెట్ ఉంది. ఇది ఆ వ్యక్తిని సూచించేదిగా ఉంది. తర్వాత మీరు చూడండి, వారి వారి చేతుల్లో ఉండేది. ఇప్పుడు వారిలో ఒకని చేతిలో కిరీటముంది. కిరీటము దేన్ని సూచిస్తుంది అన్నట్టయితే రాజ్యము, పరిపాలన గురించి తెలిపేదిగా ఉంది. అతనికి అధికారమిస్తున్నాం, కిరీటము పెడితే రాజైపోతాడు, కిరీటము లేకపోతే రాజుగా ఉండడు. అప్పుడు కిరీటం అన్నది అధికారాన్ని సూచిస్తుంది. తర్వాత మరొకని చేతిలో విల్లుంటుంది. అతను విల్లు పట్టుకుని ఉన్నాడు, కానీ అతని చేతిలో బాణం లేదు. విల్లుండి బాణం లేకపోతే ఏంటి అర్థం? ఒక వెపన్లో విల్లు బాణం ఉంటేనే కదా దాన్ని ఉపయోగించుకోగలం, కాంబినేషన్. అతని దగ్గర బాణం లేదు, విల్లు మాత్రం పెట్టుకున్నాడు, దానికి ఒక అర్థం ఉంది. ఇప్పుడు తర్వాత వచ్చేవాడు ఖడ్గము, అతని చేతిలో కత్తి ఉంది. అప్పుడు కత్తి దేన్ని సూచిస్తుంది? యుద్ధాన్ని సూచిస్తుంది. ఇలా చూస్తూ మిగతా సంఘటనలు కూడా మనం చూడగలము, వాటిని గురించి చెప్పబడ్డాయి. మూడవది త్రాసు. త్రాసు దేన్ని సూచిస్తుంది మనకి? కొలతేసివ్వగలం, ఎకానమీ, ఆర్థిక విషయాన్ని తెలిపేటువంటి విషయం. తర్వాత మరొక్కడొస్తున్నాడు, అతన్ని చూసినట్లయితే పాండుర వర్ణము గల కుర్రం పైన కూర్చుని ఉండుట చూశాను. ఇలాగా ప్రతిదాని వెనుకను ఒక్కొక్క సంభవాన్ని దేవుడు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇది లేకుండా 5వ ముద్ర ఎంటైర్లీ డిఫరెంట్, 5వ ముద్ర పూర్తిగా వ్యత్యాసమైంది. అందులో చూసినట్లయితే బలిపీఠాన్ని చూశాను, అక్కడ బలి అనేటువంటి వారు వీరు ఎవరు, వీరు దేని గురించి మాట్లాడుతున్నారు,
వీరి యొక్క ఎదురుచూపు ఏంటి, దేవుడు వారికి ఏం చేస్తున్నాడు. ఆరవ ముద్ర ఇందులో చూస్తే టోటల్ వరల్డే వచ్చి వేరే పరిమాణానికెళ్తది. ఎందుకు ఈ నాలుగవ ముద్రకి ఆరవ ముద్రకి మధ్యలో ఒక చిన్న బ్రేక్ పెట్టాడు? ఇంతటిని మనం ఏం చేయబోతున్నామంటే, మనము వీక్షకులకు కొంచెం కొంచెంగా వ్యూరు చేసి వారికి తెలియజేస్తేనే అర్థమవుతుంది. నన్ను అడిగితే ఈ ప్రతి ముద్రను తీసుకొని వారికి ఒక్కొక్క ఎపిసోడ్గా తెలియజేసినట్లయితే వారు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకొకటి, ఈ యొక్క ఎపిసోడ్ పూర్తిగాను ఒక 7 ఎపిసోడ్లు కంటిన్యూగా చూసినట్లయితే వీరొక అధ్యాయాన్ని లేక ఒక పాఠాన్ని చదివినంత విరివిగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ముద్రలు బాగా అర్థమవుతుంది, వీటి యొక్క రెవల్యూషన్ కూడా వీరికి అర్థమైపోతుంది ఒక యాంగిల్. మిగతాది వారు దేవుని సన్నిధిలో కూర్చుని ధ్యానించేదంతా ఉంది. మనమొచ్చి ఎలా చెప్పేది, ఒక చిన్న ఓపెనింగ్ చేసిస్తాం, ఆస్వాదించేది, దాని యొక్క డెప్త్కెళ్ళేది, టేస్ట్ చూసేదంతా కూడా వారి చేతిలోనే. ఇప్పుడు ఈ భాగం ముగించబోతున్నందున ఈ ఆరో భాగంగా ఎన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఈ భాగంలో ప్రేక్షకులకి చాలా చిన్నదిగా ఒక సందేశం ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి? సరే, ఇప్పుడు మనం ఓవరాల్గా ప్రజలకు ఒక విషయాన్ని చెప్పి ముగించుదాం. అదేంటంటే, 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయము మొదటి వచనం వరకు ఒక ప్యాకేజ్, 7 ముద్రల ప్యాకేజ్. అందులో 6వ అధ్యాయంలో 6 మనం చూశాం, 7వ అధ్యాయంలో మరో విషయం, 8వ మొదటి వచనంలోని 7వ గురించి ఉంది. సో ఇది మీరు చదువుతున్నప్పుడు మీరెప్పుడునూ చెప్తున్నట్టుగా బైబిల్ తీసి పెట్టుకోండి, పేపర్ పెన్ తీసి పెట్టుకోండి, ఇది పెట్టుకొని ఈ యొక్క 7 ఎపిసోడ్లను మిస్ చేయకుండా క్రమముగా చూస్తే ఇవన్నీ తేటగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కీవర్డ్స్, గుర్రములు, పైనెక్కినటువంటి వారు, ఇవన్నీ కూడా వీరు ఇంకా కొంత చదవాలి. జకర్యా 6వ అధ్యాయాన్ని చేర్చి చదవాలి. ఆ విధంగా అలాగా చదివినట్లయితే కూడా మనము చెప్పేటువంటి కార్యాలు వారికి స్పష్టంగా ఒక స్పష్టత కలుగుతుంది. 6, 7 అధ్యాయాల గురించిన ఒక స్పష్టత కలుగుతుంది. ఈ కార్యక్రమానికి బ్రదర్ జగన్ మీరు వచ్చినందుకు వందనాలు. తర్వాత కార్యక్రమంలో మనం మొదటి సీల్ గురించి చూద్దాం. మళ్ళీ మనం తర్వాత ఎపిసోడ్లో కలుద్దాం. వందనాలు, నమస్కారం. ఈ ముద్రలు ముగిసిన వెంటనే చివరి 7 ఉపద్రవాలు ఆరంభమవుతాయి. ఆ ఉపద్రవములు సగం ముగిసేటప్పటికి బూరలు ఊదడం ప్రారంభమవుతుంది. ఈ 6 ముద్రలు రాకడకు ముందుగా సంభవిస్తాయి. ఈ 7 బూరలు వచ్చి 7 సంవత్సరాలకు మధ్యలో ఉంటుంది.